అన్నదాతలందరికీ నమస్కారము ఈ వీడియో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాత చూడాల్సినటువంటి వీడియో ఎందుకు అనంటే చాలామంది అన్నదాతలు వాళ్ళ యొక్క పెట్టుబడి కోసం కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాల కోసము డబ్బులు వడ్డీల దగ్గర కానీ లేకపోతే బయట రూపంలో కానీ తీసుకొచ్చి తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది అన్నదాతలకు అయితే సరైన పెట్టుబడి లేక సరైన పంటను తీయలేక చాలా అప్పులపాలైపోతున్నారు అలాంటి వాళ్ళు తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో ఇది కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలు కేవలము అన్నదాతలకు మాత్రమే ఒక పదిహేను లక్షల రూపాయలను అయితే సాయం చేయనుంది అసలు కేవలం అన్నదాతలకు ఎందుకు సాయం చేస్తుంది అది ఏ విధంగా సహాయం చేస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి మనము అనేటువంటి పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్నదాతలందరికీ అందరికీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా మంది అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి వడ్డీ వ్యాపారుల దగ్గర కానీ అక్కడక్కడ తీసుకొచ్చుకున్నటువంటి అప్పులతోని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో అలా కాకుండా ఇక నుంచి కేంద్ర ప్రభుత్వము అనేక రకాల స్కీములు ఉన్నాయి ప్రతి ఒక్క స్కీమును అన్నదాతలకు అందించే విధంగా నేను ప్రతి ఒక్క వీడియో చేస్తాను మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు మనము అసలు ఆ పథకం ఏంది అది ఎవరికి వస్తుంది ఎట్లా అని చెప్పేసి వివరాలు మనం తెలుసుకుందాము రైతులకు కేంద్రము పదిహేను లక్షల సాయం ఎలా దరఖాస్తు చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు మనం రైతులకు కేంద్రము పదిహేను లక్షల ఆర్థిక సాయం చేస్తుందంటే చాలా మంది నమ్మలేరు వాస్తవానికి నేను కూడా నమ్మలేదు కానీ అందుకోసం ప్రత్యేక పథకం ఉంది దాని ద్వారా అప్లై చేసుకుంటే మనీ వస్తుంది ఇప్పటికే కేంద్రం చాలా మందికి ఎనిమిదేళ్ళుగా మనీ ఇస్తుంది అందుకే ఆ స్కీమ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా పథకాలు ఉన్నాయి కాకపోతే దాన్ని ఏంటంటే తెలుసుకోలేము మనకు తెలియదు తెలియక మనం వాటికి అప్లై చేసుకోక చాలా లాస్ అవుతున్నాము సో ఈరోజు మనం అలా కాకుండా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కేంద్ర ప్రభుత్వము ఐదు వందలకి పైగా పథకాలను అమలు చేస్తుంది కానీ వాటిని పొందుతున్నది మాత్రం చాలా తక్కువ మంది ఎందుకంటే ఆ పథకాలు ఉన్నట్లు కేంద్రం ప్రచారం చేయట్లేదు పోనీ రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయా అంటే అవి చెప్పట్లేదు దాంతో చాలా పథకాలు పేరుకే ఉన్నట్లు అయిపోయింది ఈ పథకము రైతులకు చాలా మేలు చేస్తుంది ఇది రైతులకు వారి వ్యాపారానికి ఆర్థిక సాయం చేస్తుంది చూసిలా ఇంతకుముందు చెప్పా కదా చాలా పథకాలు ఉన్నాయి కాకపోతే అసలు ఏ పథకం ఎట్లా అప్లై చేసుకోవాలి అది దేనికి వర్తిస్తుంది ఎవరికి వస్తుంది అనేటువంటి ఒక అవగాహన లేకుంటే తెలియకపోవడం చెప్పకపోవడం ఎవరు ఈ పథకం అప్లై చేసుకో నీకు డబ్బులు వస్తాయి మనకు పెట్టుబడికి కానీ లేకుంటే మన బిజినెస్కి కానీ యూజ్ అవుతాయి కానీ చెప్పడం లేక చాలా పథకాలు ఉన్నా కూడా అవి కేవలము పేరుకే ఉన్నాయి తప్ప ఎవరికి యూజ్ కావట్లేదు అంటే యూజ్ కావట్లేదు తెలియక అప్లై చేసుకునే కాబట్టి యూజ్ అయితే లేవు అన్నట్లు ఇంకా చూసుకున్నట్లయితే ఈ పథకం పేరు వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకం దీని ద్వారా రైతులు వ్యాపారం చేయగలరు ఇందుకోసం పదకొండు మంది రైతులు ఒక గ్రూపుగా మారాలి ఈ గ్రూపునే రైతు ఉత్పత్తిదారు సంస్థ అని పిలుస్తారు ఇలా మారిన ఎఫ్పిఓకి కేంద్రం పదిహేను లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంది ఈ డబ్బును మూడేళ్లలో దశల వారీగా ఇస్తారు ఆ డబ్బుతో వారు వ్యవసాయానికి కానీ వ్యాపారాన్ని కానీ చేసుకోవచ్చు అయితే ఈ పథకం రావాలంటే ఒక పదకొండు మంది రైతులు కేవలం రైతులు మాత్రమే ఒక గా ఏర్పడాలట ఒక సభ్యులుగా మామూలుగా ఇప్పుడు మనకు మహిళా సంఘాలు ఉంటాయి కదా సో అట్లా ఏర్పడితే వాళ్ళను ఎఫ్పిఓ ఎఫ్పిఓ అని అంటే ఇప్పుడు మనకు చెప్పారు కదా ప్రధానమంత్రి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే పథకం పథకం పేరు అయితే వీళ్ళు ఒక పదకొండు మంది ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఒక గ్రూప్గా ఏర్పడితే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి వస్తారట ఆ రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనము చూద్దాము ఈ పథకం ఎట్లా అప్లై చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు మనం ఈ పథకం పొందాలంటే రైతు అయి ఉండాలి ఖచ్చితంగా రైతులకే ఇస్తారట రైతే అవ్వాలట అలాగే వ్యవసాయ వ్యాపారం చేసే ఉద్దేశం ఉండాలి దీన్ని పొందేందుకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా ఈ పథకం అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎన్ఏఎం డాట్ గౌ డాట్ ఇన్ లోకి వెళ్లి హోం పేజీలో ఎడం వైపున ఎఫ్పిఓ అప్లికేషన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందట అయితే వీళ్ళు పెట్టినటువంటి మెయిన్ నిబంధన ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే పదకొండు మంది సభ్యులు ఉన్నారో వాళ్ళు వ్యవసాయదారులై ఉండాలి వాళ్ళు పెట్టేటువంటి బిజినెస్ కూడా ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించిన బిజినెస్ మాత్రమే చేయాలి అనేది ఒక కండిషన్ అన్నమాట అలా లాగిన్ అయిన తర్వాతకి అప్లికేషన్ ఫామ్ లో అడిగిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ కోసం మీరు ఎఫ్పిఓ ఎండి లేదా సీఈఓ లేదంటే మేనేజర్ పేరు చిరునామా ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది అయితే మీ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో అందులో ఒక మేనేజర్ గాని లేకపోతే ఒక ఎండి సిఈఓ లాగా ఒకరిని ఎంచుకొని వాళ్ళ యొక్క పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుందట ఇక ఈ అప్లికేషన్ పరిశీలించి ఆమోదిస్తారు ఆ తర్వాత వివిధ సంస్థల నుంచి రుణం రూపంలో రెండు కోట్ల దాకా పొందవచ్చును ఆ రుణం ఇప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటున్నారు మనీ వచ్చాక ఎఫ్పిఓకి ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ సపోర్ట్ కూడా లభిస్తుంది ఎఫ్పిఓలకు ఆన్ బోర్డింగ్ ఆన్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది ఉంటుంది వారు అందులో తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు తద్వారా వారు ఉత్పత్తులపై ఎక్కువ లాభం పొందేలా కేంద్రం ప్లాన్ చేస్తుంది మరిన్ని వివరాలకు మనకి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కదా వన్ ఎయిట్ డబల్ జీరో టూ సెవెన్ జీరో జీరో డబల్ టూ ఫోర్ టోల్ ఫ్రీ కాల్ చేసి కాల్ చేయవచ్చును అలాగే మీరు దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారులను కూడా ఆ వివరాలను కోరవచ్చు అట అయితే వీళ్ళు ఏమిటారంటే మనకు పదిహేను లక్షల సహాయంతో పాటుగా మనము ఏదైతే బిజినెస్ పెడుతున్నామో ఆ బిజినెస్ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సూచిస్తుంది వాళ్ళు ఏదైతే మనకు వెబ్సైట్లు చెప్పారో ఆ వెబ్సైట్లలో మన యొక్క ప్రొడక్ట్స్ మనము అమ్ముకోనేటువంటి వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాత ఈ స్కీమును యూజ్ చేసుకుని అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలాంటి కొత్త కొత్త స్కీములు ఏవైతే ఉన్నాయో ఇంకా ఏవైతే అన్నదాతలు తెలియని స్కీములు ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమును కూడా అన్నదాతలకు తెలియజేస్తాను నేను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది ఈ రోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ